Subscribe to our channel and press the bell icon for the latest updates. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోని రెప్పపాటలో స్టంపౌట్ చేయడం క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమే. తాజాగా హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఆదివారం ముగిసిన ఆఖరి T20 మ్యాచ్లోనూ ఓపెనర్ సీఫర్ట్ ని ధోని ఇలానే స్టంపౌట్ చేశాడు. మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ చేస్తూ ఉండగా జాతీయ జెండా చేతిలో పట్టుకుని ఓ భారత అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. అతను తన వైపు రావడాన్ని పసిగట్టిన ధోని అలాగే నిల్చోగా భావోద్వేగానికి గురైన అభిమాని నేరుగా వచ్చి అతని కాళ్ళపై పడిపోయాడు. దీంతో అతని చేతిలోని జాతీయ జెండా కూడా నేలను తాకబోతూ ఉండడాన్ని గమనించిన ధోని వెంటనే స్పందించి అభిమాన్ చేతిలోంచి ఆ జెండాను తన చేతిలోకి తీసుకుని అతన్ని వెళ్లిపోవలసిందిగా సూచించాడు. ఆ తర్వాత జెండాని భద్రతా సిబ్బందికి అప్పగించాడు. భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్న ధోని విదేశీ గడ్డలో జాతీయ జెండా గౌరవం నిలపడంపై అభిమానులు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.